ప్రజల నుంచి తీసుకుంటున్న జీతానికి న్యాయం చేద్దామని జెడ్పీ చైర్పర్సన్ పీరియా విజయ ఇచ్చాపురం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగులకు ఉద్బోధించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యతను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పలు విభాగాల అధికారులతో ఆయా విభాగాల పురోభివృద్ధిపై సమీక్ష చేశారు. ఉపాధి హామీ విభాగం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ఆహార సరఫరా చేసే గుడ్ల నాణ్యతకు సంబంధించి ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయని చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. లాభదాయకమైన పంటలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. డిసెంబర్15 నుండి రహదారులకు మరమ్మతులు ప్రారంభిస్తామని ఆర్ఎన్విజయి రాజశేఖర్ తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొల్లున్న సమస్యలను అధికారుల ఉదాసీనతను జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేస్తూ మండలాన్ని అభివృద్ధి పదంలో నడపాలని సూచించారు. కొద్ది కాలం తర్వాత నిర్వహించే సమీక్షా సమావేశంలో ఆయా విభాగాల పనితీరులో పురోగతి కనబడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ బోర పుష్ప, డీసీఎంఎస్ చైర్పర్సన్ చల్ల సుగుణ, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, ఎంపీడీఓ బెందాలం వెంకటరమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. అది రిపీట్ అవ్వకుండా మీరు చూడాలి. ఆ తర్వాత గుడ్లు కూడా ఏవైతే ఉన్నాయో సరిగ్గా రావడం లేదు అని అంటున్నారు. స్పాట్ లో మీరు ఏదైనా అవితే మీరు సస్పెండ్ చేసే హక్కు కూడా మీకు ఉంటుంది. ఆల్ రైట్, మినిమం రిపీట్ చేసి ఫైన్ చేస్తారు. మీరు చెప్పాలి, మీరు చెయ్యాలి. నెక్స్ట్ టైం నేను వినకూడదు. ఓకేనా అండి? చిన్న సబ్మిషన్ చెప్పకూడదు కదా. సో మీరందరూ చూడండి, ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, ఏది అధికారులకి అనధికారులకి అందరికీ కూడా, ఇవాళ మనకి నిజంగా ఒక ఇచ్చాపురానికి గుర్తింపు వచ్చి ఇవాళ మనకి ఇంత ప్రతిష్టాత్మకంగా ఒకటి నాకు ఇచ్చారు అంటే ఇచ్చాపురాన్ని జగన్ గారు ఎంతో డెవలప్ చేయాలి, అది మారుమూల దేనికి నోచుకోలేదు అన్న ఉద్దేశంతో మనపై నమ్మకంతో ఇచ్చారు. ఇవాళ మీరు మీ జాబ్స్ చేస్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ అని నేను అడుగుతున్నాను. జీతాలు తీసుకుంటున్నామా? ఎవరు ఇస్తారు? మన ప్రభుత్వం ఇస్తేనే మనం తీసుకున్నాం. దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలా? చెయ్యాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అట్లీస్ట్ మీరు 50% వర్క్ చేసినా సగం పని అయిపోతుందండి. మీరందరికీ కూడా నేను ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవద్దు, ఎందుకంటే అందరూ కలిసి వెళ్తేనే వర్క్ అన్నది ముందుకెళ్తుంది. ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలన్నా మీరు చేయలేదని మా వాళ్ళు వీళ్ళు కాదు, వి ఆల్ షుడ్ డూ టుగెదర్, అప్పుడే మనం చేయగలం. కాబట్టి నెక్స్ట్ టైం నేను రెవెన్యూకి వచ్చినప్పుడు నాకు ఇలాంటి కంప్లైంట్స్ అయితే నాకు వద్దు. మీరు ప్రోగ్రెస్తో రావాలి. మేడం, లాస్ట్ టైం రెవ్యూలో ఇది అయ్యాయి, మేము ఇవి చేసాము, ఇన్ని బోర్డ్స్ మేము వేసాము వాళ్ళు చెప్పాలి, ఇన్ని శాంక్షన్స్ అయ్యి ఇన్ని టీచర్స్ వచ్చాను వీళ్ళు చెప్పాలి, ఇన్ని రిపేర్స్ చేసాం రోడ్స్ అని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు నాకు ప్రోగ్రెస్ వేసి ఇవ్వాలి. నెక్స్ట్ రివ్యూలో ఇలాగా మనం ఎందుకు రాలేదు ఇలాంటిది, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ ఆల్ పీపుల్. ఐ వాంట్ ద ప్రోగ్రెస్, సో దట్ షుడ్ బి డన్. మీరు ఏం చేస్తారన్నదే నాకు నెక్స్ట్ టైం వింటే నాకు ఆనందం. సో ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ప్రోగ్రెస్ దిశగా అందరం వెళ్దాం. ఓకేనా అండి? వాళ్ళు గ్రౌండ్ వాటర్ కలెక్ట్ చేస్తుందంటే వాటర్ పడలేదని దాచేస్తారు. మాకు సర్టిఫికేట్ చేసి ఇవ్వాలి పంపిస్తే మేము అంచనాలు తయారు చేసి శాంక్షన్ కలెక్టర్. రిపోర్ట్ మొత్తం ఎన్ని బోర్డు శాంక్షన్ అయ్యాయి, ఇవన్నీ వేస్తున్నారు, అంత రిపోర్ట్ నాకు ఫార్వర్డ్. ఇది నా ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరు ఏదో చెప్పేశారని చెప్పేసి నేను అనుకోలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ యూ టు బి బ్లేమ్డ్, బట్ ఐ విల్ డెఫినెట్లీ పర్సూ అండ్ ఐ డెఫినెట్లీ కాల్ యూ. అండ్ నాకు గుర్తుంది రైతు బజార్కి ప్రపోజల్ పెట్టారు, దాని స్టేటస్ ఏంటంటే నేను వారంగా సర్వేలు కలిపిస్తాను. మా చెప్తున్న ల్యాండ్ ఏంటంటే అందరు సర్వేలు చేస్తాం. పేపర్ తీసుకుంటే ఇది చూడండి, నవంబర్ 23rd కి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను ఆల్రెడీ నా జెడ్పీ దీని మీద ఇక్కడ టీచర్స్ వాంటెడ్ ఉన్నారని నేను ఆల్రెడీ చేశాను, దీని మీద నేను పర్స్యూ చేస్తాను. ఇంట్రెస్ట్ తీసుకున్న దాన్ని ఆ ఇంట్రెస్ట్ నేను తీసుకోనంటారా చెప్పండి. ఎవరు రాకుండానే నేను అందరికీ కబురు పెట్టి
టీచర్స్ ఎక్కడెక్కడ వాంటెడ్ ఉన్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నేను పర్సనల్ గా పిలిచి నేను పర్సూ చేసి అవన్నీ నా సొంతంగా అసలు ప్రాపర్టీస్ ది కూడా అన్ని స్కూల్స్ కి నా దీని నుంచి వెళ్ళాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా పంపించడం జరిగింది మీరు ఇప్పుడు కాదు 5 ఇయర్స్ తర్వాత అప్పుడు మీరు చెప్తే నేను వింటాను मन रिप्रजेशन दीन कोसमे मन की 1.5 वाटर इवे दाने को मन वाले वाली जगन गार मे प्रेस्टीजियस इश्यू ऐसी मन की अभी बौद्धादेवी काबटे इन मन चाहिए उन्न रिपेर वर्स दिन यूजाली रिप्रजेशन कदा अट्लीस्ट पर्स्यूव इकड़ आगेपोदे इपड़ना पनी मुझे मोन अग्रिकल सामवेश टाक एनीथिंग मन डेवलपमेंट टास्क एनीथिंग अमोल अभी प्रोसेस यूनिट टेक्कल वरक अंत सत्य शामल मन दच्चे इच्छापुर अने सर की एवर की पटले एवर की वो इनके सरपंच